सो हाई फ्रेंड्स अला उन्नारु वीडियो में मनम एपीपीएससी आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन की संबंधी मन के आंध्रज्योति न्यूज पेपर लो ई न्यूज आर्टिकल पब्लिश चेयडं जरिगिंदि। ग्रूप टू अदे विधंगा ग्रूप थ्री वायदा वेयालने मेन टाइटल तो मन की न्यूज आर्टिकल पब्लिश चेशारु। सीएस कु एमएलसी लक्ष्मण राव विनती ఈ నెల 21న జరగవలసిన గ్రూప్ 3 ప్రిలిమ్స్ పంచాయతీ కార్యదర్శి పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన పరీక్షను అదేవిధంగా మే 5న జరగవలసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని వినతులను అయితే సమర్పిస్తున్నారు। ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు। నెక్స్ట్ వచ్చేసరికి మనకి మే 28న ఫారెస్ట్ రేంజ్ స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు। తెలుగు ట్రాన్స్లేటర్ పరీక్ష వాయిదా అంటూ కూడా మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది। फारेस्ट रेंज आफीसर नियामकालकु संबंधी स्क्रीनिंग टेस्ट मे 28 निर्वहिंचालनि एपीपीएससी निर्वहिंचिंदि। इक्कड 24 पोस्टुलकु संबंधी 16130 मंदि अभ्यर्थुलैते दरखास्तु चेसुकुन्नारु। ए नोटिफिकेशन कैना सरे दरखास्तुल संख्य 25000कु पैगा उंटे स्क्रीनिंग टेस्ट निर्वहिंचालनेदि एपीपीएससी विधान निर्णयं। अयिते ओक पोस्टुकु 200 दरखास्तुलु मिंचिन स्क्रीनिंग टेस्ट निर्वहिंचुकोवच्चनि गत नेल 26न प्रभुत्वं ఉత్తర్వులు జారీ చేసింది। జీవో నంబర్ 39 ఇచ్చింది। ఈ నేపథ్యంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నియమకానికి సంబంధించి మే 28న స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ప్రకటించింది। ఈ పరీక్షను ఇంగ్లీష్ మీడియంలో ఆన్లైన్లో నిర్వహిస్తారని తెలిపింది। కాగా అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పరీక్షను 2 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది। షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29-30 తేదీల్లో ఆబ్జెక్టివ్ టైప్ లో నిర్వహించవలసిన ఈ తెలుగు ట్రాన్స్లేటర్ పరీక్ష అయితే వాయిదా పడింది 2 నెలలు। ఈ విషయం అయితే మీరు గమనించాలి। ఓకే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది। ఈ విధంగా మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది। గ్రూప్ 2 అదే విధంగా గ్రూప్ 3 వాయిదా వేయాలని చెప్పేసి చాలా మంది వినతులు అయితే సమర్పిస్తున్నారు। దీనిపైన ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్పందన అయితే లేదు। ఎవరైనా వాయిదా కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఎదురు చూడవలసిన అవసరం అయితే లేదు। ఈ విషయం అయితే మీరు గమనించాలి। టీచర్లకు వేతనాలు చెల్లించండి ఎస్టీ అని చెప్పేసి మనకి ఈ న్యూస్ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశారు। 10వ తరగతి మూల్యాంకనానికి సంబంధించి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది। 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు, జూన్ 12 నుంచి పాఠశాలల పునఃప్రారంభం అని చెప్పేసి కూడా మనకి న్యూస్ ఆర్టికల్లో క్లియర్గా పబ్లిష్ చేయడం జరిగింది। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్। హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్।